హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కోకోనట్తో అచ్చు ఏ విధంగా చేసుకోవాలి, ఏంటి చూపించబోతున్నాను. కొబ్బరి అచ్చు అంటారు కదా, సో అది ఏ విధంగా చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏంటి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇంట్లో కోకోనట్ ఉంటే చాలు, ఈజీగా మనకి ప్రాసెస్ అనేది రెడీ అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేయండి. కొబ్బరికాయని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో ఎప్పుడు మనం కొబ్బరికాయ వేసుకున్నా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తురుము అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ తురుము మనం వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. సో నాకు ఈ తురుము అనేది 2.5 కప్స్ అనేది వచ్చిందండి. నేను ఈ కప్పుతో కొలిచాను, 2.5 కప్పుల వరకు వచ్చింది నాకు. సో 2.5 కప్పుల కొబ్బరి తురుముకి 2.5 కప్పుల వరకు బెల్లం సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు 3 కప్పులు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే 3 కప్స్ వేసుకున్నానండి బెల్లం అనేది. సో కొలిచి పక్కన పెట్టుకున్నాను 3 కప్స్ బెల్లం, 2.5 కప్పులము కొబ్బరి తురుము. ఇప్పుడు డ్రై ప్యాన్ తీసుకుని అందులో కొబ్బరి తురుము అనేది వేసుకుని తడి అనేది లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆయిల్ కానీ ఘీ కానీ ఏది యాడ్ చేయలేదు. తర్వాత ఇక్కడ నేను 3 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను. అందులో 1 కప్పు వరకు నీళ్లు వేసుకుని బాగా బెల్లం కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుంటాను. బెల్లం అయితే కరిగిపోయిందండి, ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను. కొద్దిగా రాళ్ళు కానీ లేదంటే గడ్డి అటువంటి ఏమీ లేకుండా ఉండడం కోసం ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ని యాక్టివేట్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో పాకం అనేది ఇంకా మనకి చిక్కబడాలి. ఇందులో కొద్దిగా నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ పాకం అనేది జస్ట్ మనకి స్టిక్కీ స్టిక్కీగా ఉన్న తర్వాత మనం కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలండి. అది ఎలా ఉంటే ఎలా చూడాలి ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుందండి. కలుపుతూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొబ్బరి తురుము అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, కొద్దిగా కచ్చపచ్చగా కొంచెం చేతికి తగిలేటట్టుగా కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకోండి. వాటర్ అది ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఒకసారి కొబ్బరి తురుము అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు కట్టకుండా మొత్తం అంతా కూడా మనం గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ప్రాసెస్ మొత్తం అంతా కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇంకో కొద్దిగా కుకింగ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. గుల్లదనం రావడం కోసం కుకింగ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియో తప్పకుండా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు కనుక యూజ్ అయిందైతే ఒకవేళ మీరు కూడా ట్రై చేసినట్టయితే ఎలా వచ్చింది ఏంటనే మొత్తం కామెంట్ చేసిన మొత్తం చెప్పడం మర్చిపోకండి. తర్వాత ఇందులో 3 స్పూన్ల వరకు ఘీ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఘీ హోమ్ మేడ్ చేసింది. సో ఈ ఘీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ అయితే ఇస్తాను, మీకు ఒకసారి కావాలంటే చెక్ చేయండి. సో పక్కన మనకు ప్రాసెస్ అయితే అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి, ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. దానికి ఆయిల్ కానీ లేదా ఘీ కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి అచ్చుకైతే మనకి రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ అనేది థిక్ వచ్చింది చూసారు కదా, ఇలా విధంగా దగ్గరగా వచ్చేస్తుంది. తర్వాత మీకు చూపిస్తున్నట్లు గరిటె నుంచి సెపరేట్ అయిపోతూ దిగిపోతుంది చూసారు కదా.
అంటుకోకుండా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. సో ఇందులో నేను ఫుడ్ కలర్ అది ఏమీ యాడ్ చేయలేదండి. తర్వాత ఇదంతా కూడా మనం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత వేసుకున్న తర్వాత ప్లేట్ని ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ప్లేట్ అంతా కూడా. చూసారు కదా అంతా స్ప్రెడ్ అయిపోయింది. కొద్దిగా అంటే ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నేను డాట్స్ పెట్టేసుకుని ఉంచుకుంటున్నానండి. చల్లారిన తర్వాత మనం అచ్చుల కింద విరగొట్టుకుంటే సరిపోతుంది. చాలా వేడిగా ఉందండి, అందుకే నార్మల్గా చిన్న చిన్న షేప్ ఇచ్చేసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత మనం షేప్ చేయడానికి అయితే అవదండి, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్తో ఏ విధంగా చాక్తో కట్ చేసుకుని పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనకి ఈజీగా అయిపోతుంది. సో చాకు కూడా అంటుకోకుండా కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ చాకు కూడా కొద్దిగా అప్లై చేసి తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి, లేదంటే చాకు కూడా అంటుకుంటుంది. సో చూసారు కదా ప్లేట్ అంతా కూడా మొత్తం అచ్చులా వచ్చేసింది, కింద నెయ్యి రాసం కాబట్టి అంటుకోకుండా ఈజీగా వచ్చేసిందండి. సో తర్వాత నేను ఈ అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా డాట్స్ అయితే పెట్టుకుని ఉంచుకున్నాం, మనం ఏ షేప్లో అయితే డాట్స్ అయితే పెట్టామో సో ఆ షేప్లో మనకి అచ్చు అనేది ప్రిపేర్ అయిపోతుంది, చాలా ఈజీగా వచ్చేసిందండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ టాప్ చేసి పక్కనే ఆల్ ఉంటుంది ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చింది ఏంటనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.